ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ వ్యూస్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఈటీవీ వినాప్ మరియు ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ప్రసారమయ్యే స్పెషల్ స్కిట్ లో ఈరోజు ఏం జరగబోతుందంటే, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిట్ కవాలా. ఎంత అందంగా బాబు, అసలు ఎనర్జీ ఏంటి ఇలాగా ఉంది ఈరోజు? అసలు ఎనర్జీ కావాలంటే ఏం చదువుతారు? డబ్బులు చదువుతారు. ఆ డబ్బుల్లో బుల్ నేనే, బుల్ నేనే. అయినా సరే మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటున్నప్పుడు భయం వేస్తుంది. మీ నాన్న ఒప్పుకోడా? నీకు ఒక విషయం చెప్పాలి. అవునా? చెట్టు కదా, వద్దొద్దు. పోనీ పుచ్చాడు కదా. అది కాదు, ఇక్కడే. ఇక్కడ అంటే కెమెరాలు ఉన్నాయి కదా, పర్లేదా? అది కాదు బాబు, నీకు బాబు కావాలా పాప కావాలా? ఏం మాట్లాడుతున్నావు? బాబు కావాలా పాప కావాలా? బాబులు కావాలా పాపలు కావాలా అన్నది మనం ఇద్దరితో ఆగే రకం కదా. మన ఎనర్జీ వేరు కదా. ఎందుకో కడుపులు నొప్పిగా ఉంది అమ్మా. డాక్టర్, ఐఎమ్ బాబు. ఐఎమ్ ఇమ్స్. ఇమ్సా? ఇమ్స్ అంటే నిమ్స్ ఉండిద్దా ఉంటది, కిమ్స్ ఉండిద్దా ఉంటది. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఇమ్స్. డాక్టర్ గారు, మీరు ఎందులో స్పెషాలిటీ? మనం ఎర్తోపెడిక్. ఎర్తోపెడిక్? నాకు ఆర్థోపెడిక్ తెలుసు కానీ ఎర్తోపెడిక్ ఏంటి? వాళ్ళంటే ఆర్థో చదువుకున్నారు కాబట్టి ఆర్థోపెడిక్, మనం ఏడు కూడా చదివాం అందుకే ఎర్తోపెడిక్. డాక్టర్ గారు, ఇప్పుడు హాస్పిటల్లో ప్లస్ గుర్తుంటది కదా, అది ఎందుకు ఉంటది? పడుకొని వచ్చిన వాళ్ళని నుంచోబెట్టి పంపించే బాధ్యత మాది అని చెప్పడానికి ఉంటది. నిలబడి వచ్చా కదా. ఏం బాధలేదు, పడుకోబెట్టి పంపిస్తా నేను, పడుకోబెట్టి పంపిస్తా నేను. చిన్న సమస్య ఉంది డాక్టర్. చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. ఆ మొహం కదిలించు, ఎక్స్ప్రెషన్స్ పెట్టు. అర్థం? అది కాదు డాక్టర్ గారు, అది కడుపు. ఎక్కడెక్కడ తిరిగేవారు హాచి. నాకు కడుపు నొప్పి డాక్టర్. ఒక్క నిమిషం ఉండు, ఊపిరి ఆడుతుందో లేదో చెక్ చేస్తా. డాక్టర్, ఏ ముక్క కడ పెడుతున్నావు? ఊపిరి ఎటు నుంచి పీల్చుకుంటావు? ముక్కులో నుంచి. మరి అందుకే అక్కడ ఆడుకుంటుందో లేదో చూస్తున్నా. పొద్దునేం తిన్నావు? చపాతి. నీకు ఎవడరా చపాతి పెట్టింది? టోకెన్ ఇచ్చారా ఇంతకే? ఇచ్చారా? మరి ఇచ్చినోడు నీకు చపాతి ఎవడరా పెట్టింది? దా పడుకో, నీకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అయిపోయింది. బాబు గారు, మీరే నన్ను క్షమించాలి సార్. ఏమైందట? చిన్న తప్పు జరిగింది సార్, అంతే. చిన్న తప్పే కదా, నేను అలాంటి పెద్ద పట్టించుకోను. మేనేజర్లు వాళ్ళు ఎంతో మంది తిడుతుంటారు, చిన్న చిన్న పట్టించుకోను. ప్రామిస్? ప్రామిస్. కడుపులు నొప్పి అని వచ్చారా? అవును. కడుపులు నొప్పి కాకుండా మర్చిపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాను. అంతే కదా, మర్చిపోయాను సార్. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలరా? ఏం చేసినా ఉపయోగం ఉండదు సార్. ఒక పని చేయండి సార్, మళ్ళీ నేను మంచి ఆపరేషన్ చేస్తా, కాతే దానికో 10 రోజులు టైం పట్టింది సార్. అది ఫెయిల్ అయిద్దో పాస్ అయిద్దో మళ్ళీ నాకు తెలియదు. సప్లిమెంటరీ రాపిద్దాం, సప్లిమెంటరీ రాపిద్దాం. కుట్లు ఇప్పు తీసేదాకా నువ్వు నా పక్కన ఉండు. సరే, మా ఇంటికి వెళ్దాం సార్. కూర్చోండి, 10 రోజులు గ్యాప్ ఉందని చెప్పాం కదా. సరే, పదంటారు. రే పడడా. ఒకటి ఒక్కటి మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు. అయ్యగారు, మిమ్మల్ని మట్ల ఆడుకోద్దంటే ఆడుకుంటారు చూడండి, చొక్కా ఎలా మాసిపోయిందో. చొక్కా కాదు నేను. సరేగానే అయ్యగారు, టీ తాగుతారా? తాగుతారా? బయటికి వెళ్ళి తాగిరండి, బయటికి వెళ్ళి తాగిరండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఈ మధ్యన మీరు రత్తాలు రత్తాలు అంటున్నారు కదా, ఆ రత్తాలు వెనకాలే ఉందండే. ఎందుకులేరా? మీరు వెళ్ళండి, మీ గురించి మీకు తెలియట్లేదు. అది కాదురా, వెళ్ళండి, వెళ్ళిపోతే మళ్ళీ రత్తాలు. అవునా? మళ్ళీ ఈడు వెళ్ళకపోతే ఏదో అనుకుంటాడు. రత్తాలు నీకు వస్తాయి, రత్తాల తర్వాత బయటికి. అయ్యో బాబు, వదులు బాబు. ఏంటి ఇంత గట్టిగా? ఏంటే రత్నాలు ఏమనుకుంటున్నావు మరి? అయ్యగారు, రత్నాలు కొంచెం అని ఉండేది కదా, మగోళ్ళకి ఎందుకు పడిపోయిందంటే. అది ప్రొడక్షన్ వాటర్ తగ్గిందంట, గుంతు పోయింది. మా అయ్యగారు చూసావా? రత్నాలు రత్నాలు. బాబు, ఏంటి బాబు నువ్వు ఇలాంటి? అయ్యో ఇంత కష్టం అమ్మా. చూసారా మా అయ్యగారు ఎంత చెప్పన్నారు? అసలు ఏం చేస్తారు చూద్దాం రండి. ఆపరేషన్ అని అది ఇది అన్నాడు. ఈడేమో రత్నాలు అంటే ఒక్కసారి యాక్షన్ చేయరా అంటే ఏడిపించావు కదరా కొద్దిసేపు. అయ్యగారు, రత్నాలు లేదా లోపల? ఎలాగొచ్చండి అసలు ఇక్కడ కదలే ఎందుకు కానీ మనకి.
ఏమైంది డాక్టర్ గారు? నువ్వు ఉప్పెన్ చూసావా? చూసా. 3 డేస్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. చూసావా? చూసా. సెకండ్ హాఫ్ చూసావా? చూడలేదు సెకండ్ హాఫ్ ఇది. అంటే ఏమైంది నాకు అర్థం కాలేదు. ఆశగాడు ఏమైంది రాడికి? కడుపులేపొచ్చింది. పొరపాటున డాక్టర్ కి మధ్యస్థిమితో చిన్న కట్ చేసి అదే పోయింది పోయింది పోయిందా? ఇప్పుడు ఎలా డాక్టర్ గారు? మరి జస్ట్ 10 డేస్. 10 డేస్ కూడా గ్యారంటీ ఇవ్వలేను సార్. వారంటీ ఏదో మీకోసం కోపం తగ్గాలని అలా చెప్పాడు సార్. వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకురాపు. రాయంట్రా, ఎక్కువ మాట్లాడితే తీసేస్తా. నేను తీసేస్తే వేరే ఎక్కడికైనా వెళ్తాను. నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళగలవా? బోనస్ ఇస్తా. వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకురాపో. కాఫీలో వేడి ఉంటది, నీలో ఉండదు కదా. ఏంటి నా గురించి నీకు తెలియట్లా? నీ గురించి ఆవిడకి తెలియదు. బొక్కెట్టుకుంటే ఎలా తెలుస్తుంది ముఖం? అయ్యను మర్చిపోండి, మీ మామయ్య గారు వస్తారంటే ఈ రోజు. మా మామయ్య చాలా పర్ఫార్మెన్స్ తో కూడిన పర్ఫార్మెన్స్ అది. మావయ్య అన్న పిలుపు మా ఇంత ముద్దులకు పొత్తు కొడుకు. అల్లుడు, అమ్మాయి నీకోసం ఎంత అడుగుతుందో తెలుసా? బావి ఎప్పుడు వస్తాడు? బావి ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది. బావి వచ్చినా ఏం చేయడం చెప్పు. నీకోసం మలక్కడ కూర వండింది. ముక్కలన్నీ తిను. ముక్కలన్నీ తిన్నా లేదు. నా మాటిని ములక్కలు తినకు. ఎందుకురా? ఏమి లేకుండా ములక్కలు తిని ఏం చేసుకుంటావు నువ్వు? అదే మా అల్లుడు గురించి చెప్పాలి. 100 కిలోల బస్తా ఒంటి చెత్త ఎత్తేస్తాడు మగాడ్రా ఇడు. ఇప్పుడు అది లేదులేండి, తీసేయండి. మధ్యలో గా తీసేయండి. మాడగడ అల్లుడికి చపాతులు అవి పెట్టకరా. ఎందుకు? ఒంట్లో వేడి పెరుగుతుందా? ముఖం చూసినా ఎట్లా అయిపోయిందో. ఆ ఉంటే కదా ఇప్పుడు పెరగడానికి. పెరిగినా ఏమి అవదలేండి. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు? నాకు మా మామయ్య కూతురికి 4 రోజుల్లో పెళ్లి తెలుసా? 4 రోజుల్లో పెళ్లి కన్నా తర్వాత. అల్లుడు నువ్వు పెళ్లి దగ్గరలో వస్తుంది, నువ్వు గ్లామర్ మెయింటైన్ చేయాలి. పండ్లు తినాలి, బాదం పండ్లు తినాలి, పొలం రావాలి. ఎన్ని పండ్లు తిన్నా లేదు. మీ విషయం మీడియాకి కూడా తెలిసిపోయింది అయ్య గారు. నేను జబర్దస్త్ చేస్తాను, నీ ఫేమస్ అయ్యాను. అది చిన్న పిల్లోడికి కూడా తెలియదు. ఓన్లీ నీకు లేదు, మీడియాకి కూడా తెలిసిపోయింది అయ్య గారు. చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్యాన్స్ ఫోటో కోసం వచ్చారండి. పాపం ఒక ఫోటో అయినందుకు 4 రోజులు తిట్టి ముందు ఏమంటున్నాడు? ఏంటయ్యా ఫోటో కావాలా? ఒక సెలబ్రిటీతో ఫోటో దిగాలంటే ఓ స్థాయి ఉండాలి. బట్ నేను నీకు లైఫ్ ఇచ్చాను చెప్పుకోకు. బాబుకు పొగడతలు ఇష్టం ఉండవు తెలుసా? ఏంటన్నా నా ఏం కావాలి? పొదిగిందా? పొదిగిందా? అక్కడ చూడు పనివాడు ఏం చేస్తున్నాడు. ఏంద్రా ఇది ఏమన్నా జెండానా ఊపుతున్నా? బాబు నువ్వు ఇక్కడ ఉన్నావా? మరి వీడెవడు? వచ్చే వాడికి నాకు పోలిక లేదా? అయ్యో సేమ్ ఒకలాగా ఉంటే గ్లామర్ కి డి గ్లామర్ కి తేడా లేదా? కాదా ఇది అంతా నాకు అర్థం అవట్లేదు. అసలు మా ఊడికి ఏమైంది? మీ ఊడు కడుపులు నొప్పి అని వచ్చాడు సార్. ఓకే కామన్. నాకు మతిమరుపు ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశా. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశా. నా కూతురు నీకు ఇవ్వనరా? అరే అది కాదు, ఇవ్వనరా? ఇవ్వెందుకురా ఇక్కడ? ఏమలేదని చెప్పండి. రోజా గారు భలే ఉంది. కాంబినేషన్ చాలా చాలా హిలేరియస్ గా ఉంది. మను గారు ఫెంటాస్టిక్, వెరీ నైస్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.